ఎన్నో రాత్రులు వస్తాయి కానీ, ఆకునూరి మురళీకృష్ణ గారు రాసినటువంటి కథ. బిజీగా ఉన్నా ఏ ఆనందాన్ని మిస్ అవ్వకూడదు అన్నది ఆర్య సిద్ధాంతం. అందుకే ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని అన్వేషిస్తూ ప్రీతికి రొమాన్స్ మీద ఆసక్తి కలిగేటట్టు చేస్తూ ఉంటాడు. తను షవర్ చేసేసి ప్రీతికి ఇష్టమైన మౌంటనీర్ డియోడరెంట్ స్ప్రే వేసుకుని షార్ట్ టీషర్టు వేసుకున్నాడు. అతడు రెడీ అయ్యేసరికి ఆఫీస్ నుంచి వచ్చేసింది ప్రీతి. బ్యాగ్ సోఫాలో పడేసి బెడ్రూమ్లోకి వెళ్ళబోతున్న ప్రీతిని చేయి పట్టుకుని ఆపాడు. నువ్వు ఈ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు, సెకండ్ బెడ్రూమ్ చూపిస్తూ. ఆ రాత్రి రొమాన్స్కి అతడు ఏదో ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడని ఆమెకు అర్థమైంది. అప్పుడప్పుడు అతడు అలా చేయటం ఆమెకు అలవాటే. చిన్నగా నవ్వి టవల్ తీసుకుని రెండో గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఆమె స్నానానికి వెళ్ళినప్పుడు కొవ్వొత్తులను వెలిగించి బెడ్రూమ్లో లైట్లన్నీ ఆర్పేశాడు ఆర్య. ఆకాశంలో చంద్రుడు కనిపించేటట్టు కిటికీ అమర్చినటువంటి వెనీషియన్ బ్లెండ్స్ని అడ్జస్ట్ చేశాడు. ఈరోజు ఏమిటి స్పెషల్ అని డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె అడుగుతుందని అతను ఎదురుచూశాడు. అలా అడిగితే అసలు విషయం చెప్పకుండా సర్ప్రైజ్ అని చెప్పి ఊరిస్తూ ఒక వెరైటీ అనుభవానికి ఆమెను మానసికంగా శారీరకంగా సిద్ధం చేయాలని అతడి ఆలోచన. దానివల్ల తాము పొందబోయే ఆనందం ద్విగుణీకృతం అవుతుందని అతనికి తెలుసు. కానీ ప్రీతి ఆ విషయం అడగలేదు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు. రెండు చేతులతో కళ్ళు మూసి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె కళ్ళ మీద ఉంచిన చేతులను తీసేశాడు. కొవ్వొత్తుల వెలుగులో వెరైటీగా కనిపించిన బెడ్రూమ్ అలంకరణ తనకిష్టమైన రోజు పూల సువాసన ఆగ్రాణిస్తూ వావ్ సూపర్ అంది ప్రీతి. అమ్మయ్యా, 2 గంటల నుంచి కష్టపడుతున్నాను, నీకు నచ్చుతుందో లేదో అని టెన్షన్ పడ్డాను అని ఆనందంగా అన్నాడు. ప్రీతి నవ్వింది. ఆమెది పచ్చని పసిమి ఛాయ, ఎర్రని కొవ్వొత్తుల వెలుగులో ఆమె బంగారు బొమ్మలా మెరుస్తోంది. 2 గంటల నుంచి ఆమె కోసం ఎదురు చూస్తున్నాడేమో, అతడు మంచి మూడ్లో ఉన్నాడు. పల్సని నైటీలోంచి కనిపిస్తున్న ఆమె అందాలను చూస్తూ ఆగలేనట్టుగా ఆమె వెదకు వంగాడు. ఆమెను దగ్గరకు తీసుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు. అలాగే ఆమెను మంచం మీద పడుకోబెట్టి ఆమె ముఖంలోకి తమకంగా చూశాడు. తడిగా మెరుస్తున్న ఆమె ఎర్రని పెదవులను చూస్తూ అప్రయత్నంగా వాటిని తన పెదవులతో మూసేశాడు. 2 గంటల నుంచి పడ్డ కష్టం, 2 రోజులుగా అనుభవిస్తున్న హెక్టిక్ ఆఫీసు షెడ్యూలు ఏవీ గుర్తుకు రాలేదు అతడికి. ఆ తర్వాత 1/2 గంట తర్వాత తేరుకున్నారు ఇద్దరు. స్త్రీ అందాన్ని చూడాలంటే గొప్ప శృంగార అనుభవం తర్వాత ఆదమరిచి పడుకున్నప్పుడు చూడాలి. మదన కథనంలో అలిసి సొలసి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ఆమె అపురూపంగా కనిపించింది అతడికి. మరింత ప్రేమ పొంగింది. ముందుకు వంగి చేత్తో ఆమె జుట్టు సవరించి మరొక్కసారి ముద్దు పెట్టుకోబోయాడు. కానీ అప్పటికే ఆమె గాఢ నిద్రలోకి జారిపోయింది. అతడికి నిద్ర రాలేదు. ఆ క్యాండిల్ లైట్ రొమాన్స్ అతడికి గొప్పగా అనిపించింది. ఎన్నో రాత్రులొస్తాయి కానీ, అప్రయత్నంగా అతడి పెదవుల మీద ఆ పాట కదిలింది. మర్నాడు అతను నిద్ర లేవటం ఆలస్యమైంది. అప్పటికే ప్రీతి లేచింది. పక్కనే స్టాండ్లో పూర్తిగా కాలిన కొవ్వొత్తులు, పక్క మీద నలిగిన కొత్త దుప్పటి సెంటు వాసన అతడికి బెడ్ మీద నుంచి లేవబుద్ధి కాలేదు. రాత్రి అనుభవం మరొకసారి నెమరు వేసుకుంటూ అలాగే మంచం మీద బోర్లా పడుకున్నాడు. ప్రీతి గదిలోకి వస్తుందేమోనని కాసేపు ఎదురు చూశాడు. అప్పటికే ఆమె స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ సిద్ధం చేయడంలో బిజీగా ఉందని వాతావరణాన్ని బట్టి అర్థమైంది. నెమ్మదిగా లేచి వెళ్ళి వంటగదిలో ఉన్న ప్రీతిని వెనక నుంచి కౌగిలించుకున్నాడు. ప్రీతి ముఖం వెనక్కి తిప్పి అతడి బొగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టుకుని రెడీ అవ్వండి, టైం అవుతోంది అంది. అతను గారంగా కాసేపు అలాగే ఉండి తర్వాత కదిలాడు. అప్పటికీ కూడా అతని మనసులో ముందు రోజు రాత్రి తాలూకు మధురానుభూతులు చెదిరిపోలేదు. ప్రీతి కూడా దాని గురించి ఏమైనా మాట్లాడుతుందేమోనని ఎదురుచూశాడు. కానీ ఆమె తన హడావిడిలో తనుంది. రాత్రి అనుభవం ఆమెకు పెద్దగా థ్రిల్ ఇవ్వలేదని అర్థమైంది అతడికి. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మరొక కొత్త రకమైన ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఒకరోజు రాత్రి ఆమె వచ్చేసరికి గదినంతా మల్లెపూలతో అలంకరించాడు. మరొక రోజు బెడ్రూమ్ని బెలూన్లతో నింపేశాడు. ఒకరోజు రాత్రి వాటర్ బెడ్ అరేంజ్ చేశాడు. మరొక రోజు రాత్రి ఆమెకు ఆకుపచ్చ సంపెంగలంటే ఇష్టమని కష్టపడి అమలాపురం నుంచి ఆకుపచ్చ సంపెంగలను తెప్పించి మంచం మీద గుప్పుమనేలా నింపేశాడు. ఇంకో రోజు అసలు ఆమెను బెడ్రూమ్లోకి వెళ్ళనివ్వకుండా హాల్లోనే సోఫాలో అతడు చేసే ప్రతి ఏర్పాటును ఆమె ఆస్వాదిస్తోంది. కానీ అతడు కోరుకున్న ఎక్సైట్మెంట్ మాత్రం ఆమెలో ఏ రోజు కనిపించడం లేదు.
నీకు ఇవన్నీ నచ్చుతున్నాయా అని ఒకరోజు అడిగాడు నోరు తెరిచి. యా, ఐఎమ్ థరోలీ ఎంజాయింగ్. అసలు మీకు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అంది ప్రీతి. పైకాల అంటున్నా ఆమె మనస్సు అతడికి తెలుస్తోంది. ఆమె మాటలు అతడికి సంతృప్తికరంగా అనిపించడం లేదు. అనుకూలవతి అయిన భార్య దొరకటం అదృష్టం అని పెళ్ళైన మగవాళ్ళంతా ఒప్పుకుంటారు. కానీ ప్రీతి విషయంలో ఆ అనుకూలతే సమస్యగా అనిపిస్తోంది ఆర్యకిప్పుడు. ఇలా కాదని రాత్రి రొమాంటిక్ మూడ్ని ఎలివేట్ చేసేందుకు నెట్లో సెర్చ్ చేసి రకరకాల అందమైనటువంటి నైట్ వేర్ కొన్నాడు తనకి ప్రీతికి. వాటిని చూస్తుంటూనే ఎంతో ఎక్సైటింగ్గా అనిపించేది అతడికి. అతడి టేస్ట్ ఆమెకు కూడా నచ్చేది. అతడు కొన్న డ్రెస్సులను ఆనందంగా వేసుకునేది. అలా ఒకరినొకరు అందమైన దుస్తుల్లో చూసుకోవటం అతడికి ఎంతో వెరైటీగా థ్రిల్లింగ్గా అనిపించేది. ప్రీతి కూడా థ్రిల్ అయినట్టు కనిపించేది. కానీ తను ఎదురు చూసినటువంటి ఎక్సైట్మెంట్ మాత్రం ఆమెలో చూడలేకపోయేవాడు అతను. రోజులు గడుస్తున్న కొద్దీ పెళ్ళైన కొత్తలో తను చూసిన ఉత్సాహాన్ని ఆమెలో మళ్లీ చూడాలన్న కోరిక అతడికి ఎక్కువ అవుతోంది. ఎలాగైనా సరే ఏదో ఒకరోజు రాత్రి ఆ అనుభవం తర్వాత ఆమె కూడా తనలాగా ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అని హుషారుగా పాడుకునేలా చేయాలని ఒక పంతం ఉంది అతనిలో. ఎలా? హఠాత్తుగా అతడికి అనిపించింది కేవలం బెడ్రూమ్ అలంకరణ మార్చినంత మాత్రాన మనసారిని అట్నించి ఇటు తిప్పినంత మాత్రాన అది వెరైటీ అయిపోతుందా? బుర్రలో ఇంకా ఏదో రొమాంటిక్ బల్బ్ నీలిరంగులో వెలిగినట్టు అనిపించింది అతడికి. ఆ ఆలోచన రాగానే వయసులో ఉన్న కుర్రాడు మొదటిసారి నీలి చిత్రాన్ని చూసినట్టు ఒకచోట కుదురుగా నిలబడలేకపోయాడు. ఎన్నెన్నో కొత్త కొత్త ఐడియాలు, భంగిమలు మనసులో మెదిలి అతడిని ఊపేశాయి. అసలు ఇన్నాళ్ళు ఇంత చిన్న ఆలోచన తనకెందుకు రాలేదు? తనని తానే తిట్టుకున్నాడు. రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురు చూశాడు. బెడ్రూమ్ని మోస్ట్ రొమాంటిక్గా అలంకరించడానికి ఒకప్పుడు అతడు ఎంతో కష్టపడేవాడు. ఇప్పుడు అదంతా అతడికి చిటికెలో పని. నెట్లో బ్లాగు పెట్టి రకరకాల ఐడియాలు రాసేయగలడు. అంత అనుభవం వచ్చేసింది. గదిలో చిన్న చిన్న మార్పులు చేసి కొత్త రొమాంటిక్ లుక్ తీసుకొచ్చేశాడు. వాత్సాయ నుండి మనసులోనే ఒకసారి తలుచుకున్నాడు. పొందబోయే అనుభవానికి రిహార్సల్స్ వేసుకుంటేనే అతడి శరీరం వేడెక్కిపోతోంది. ఆఫీస్ నుంచి వస్తూనే ప్రీతి అతడిలోని హుషారని గమనించింది. ఏంటి, మంచి మూడ్లో ఉన్నట్టున్నారు అంది. అవును, నాకు ఒక గ్రేట్ ఐడియా వచ్చింది అంటూ ఆమె చెవిలో గుసగుసగా తన ఐడియా చెప్పాడు. ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆమె ఫ్రెష్అప్ అయి వచ్చేదాకా కూడా అతను ఆగలేకపోయాడు. మధ్య మధ్యలో ఎన్నెన్నోసార్లు ఆమెను కౌగిలించుకుని ముద్దులు పెట్టుకున్నాడు. కొత్త పెళ్లి కొడుకులా ప్రీతిని బెడ్రూమ్లోకి వచ్చేదాకా తొందర పెట్టేశాడు. బెడ్రూమ్లోకి రాగానే ఆమెను పట్టుకుని చుట్టేశాడు. రొటీన్ని బ్రేక్ చేయడానికి తను అనుకున్న ఐడియాను అతడు విజయవంతంగా అమలు చేయగలిగాడు. ఆ రాత్రి స్వర్గపు టన్సుల్ని స్పృశిస్తున్న అనుభూతి పొందగలిగాడు. ఇలాంటి ఐడియాలు తన మనసులో ఎన్నెన్నో ఉన్నాయి కానీ అవన్నీ అమల్లో పెడితే ప్రతి రాత్రి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ అని పాడుకోవాల్సిందే అనిపించింది. ఆనంద పారవశ్యంలో ఉన్న అతడికి ఇంతకీ ఆమె ఏమనుకుంటోంది? కొండంత ఆశతో ఆమె మొహం వంక చూశాడు. ఎప్పట్లాగే అప్పటికే సగం నిద్రలో జారుకుంది. ఒక అద్భుతమైనటువంటి శృంగార అనుభవం మనల్ని ఊపేస్తే వెంటనే నిద్ర రాదు. మళ్ళీ మళ్ళీ అనుభవం పొందాలన్న ఆతృత కలుగుతుంది. అతడికి మళ్ళీ నిరాశగానే అనిపించింది. మర్నాడు లేచిన తర్వాత ఆమెను ఏమీ అడగాలనిపించలేదు అతడికి. అడిగితే ఆమె తరోలీ ఎంజాయింగ్ అంటుంది అంతే కదా. ఎందుకు ఎందుకు తను అన్ని రకాలుగా కష్టపడ్డా ఆమెను తృప్తిపరచలేకపోతున్నాడు? అతడికి బాధగా అనిపించింది. అంతలోనో చిన్న అనుమానం, ఆమెకు తను నచ్చటం లేదా? పెళ్ళైన కొత్తలో ఆకర్షణకారంగా ఒకరికొకరు బాగా నచ్చినట్టుగానే అనిపిస్తారు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఎదుటి వాళ్లలో మైనస్లు కనిపించడం మొదలవుతాయని ఎక్కడో చదివినట్టుగా జ్ఞాపకం. ప్రీతికి కూడా అంతేనా? ఇప్పుడు నెమ్మదిగా తనలోని మైనస్లు కనిపిస్తూ తను నచ్చటం లేదా? అతడి మనసంతా చేదుగా అయిపోయింది. తన మీద తనకే జాలిగా అనిపించింది. మనసులో కొత్తగా వచ్చి చేరిన అనుమానం వల్ల అతడి మూడు మొత్తం పాడైపోయింది. వెరైటీ కాదు కదా. ఆ తర్వాత రెండు రోజులు అతడు అసలు రొమాన్స్ గురించి ఆలోచనే చేయలేకపోయాడు. ప్రీతి కూడా ఏం మాట్లాడలేదు. షిట్ అనుకున్నాడు మొబైల్లో వచ్చిన మెసేజ్ చదువుకున్న ఆర్య. ఆఫీస్కి వెళదామని రెడీ అయి ఉన్నాడు అప్పటికే. ఏమైంది? మంచం మీద పడుకునున్న ప్రీతి అంది రజాయిలోంచి తల బయటకు పెట్టి. ఆ రోజు ఆదివారం, ప్రీతికి సెలవు. ఆర్యకు ఆదివారం కూడా పూర్తి రోజు ఆఫీస్ ఉంటుంది. త్వరలో రాబోయే ఈఎస్ ఛాన్స్ కోసం ఇరువురు చాలా కష్టపడక తప్పట్లేదు. పవర్ ప్రాబ్లం, ఆఫీస్కి రావద్దని మెసేజ్ పెట్టాడు శ్యామ్. ప్రీతిని చూస్తుంటే ఉక్రోషంగా ఉంటుంది ఆర్యకి. అయినా సాధ్యమైనంత సౌమ్యంగా చెప్పాడు. పోర్లేండి, హాయిగా పడుకుందాం రండి. రజాయి కొద్దిగా తొలగించి రెండు చేతులు చాపుతూ అంది. తొలగించిన రజాయి కింద పక్కకు జరిగిన లోనెక్ నైటీలోంచి కనిపిస్తున్న పరువాలు, స్లీవ్లెస్లోంచి కనిపిస్తున్న సుకుమారమైన ఆమె చేతులు చూస్తుంటే అతనికి టెంప్టింగ్ అనిపించింది. కానీ రెండు రోజులుగా మనసులో చెలరేగుతున్న అనుమానం తనని పట్టి ఆపుతుంటే పిచ్చి చూపులు చూస్తూ అలాగే నిల్చున్నాడు. ఏంటలా చూస్తారు, రండి. ఆమె గొంతులో వినిపించిన వైబ్రేషన్కి అతను అదిరిపడ్డాడు.
అచ్చం పెళ్ళైన కొత్తలోలా ఉంది ఆమె గొంతు. ఇంకా ఆగడం అతడి వల్ల కాలేదు. ఎవరో తోసినట్టుగా ఆమె పక్కలోకి వచ్చి పడ్డాడు అప్రయత్నంగా. ఆమె అతన్ని రెండు చేతులతోనూ చుట్టేసి బలంగా కౌగిలించుకుంది. అతడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో మైకం కమ్మినట్టుగా మత్తు ఆవహించినట్టుగా అలా ఉండిపోయాడు. ఆమె కదిలింది. దాదాపు 40 నిమిషాల తర్వాత అతన్ని బెడ్ మీదకి వెనక్కు తోస్తూ ఆమె లేచింది. కిటికీ దగ్గరికి వెళ్ళి కర్టెన్ని పక్కకు జరిపింది. అద్దాల కిటికీలోంచి అప్పుడే పైపైకి వస్తున్న సూర్యుడు కాంతి మంచం మీద పడుకున్న అతడి మొహం మీద పడి చురుక్కుమనిపించింది. జరిగిందాన్ని తలుచుకుంటుంటే అతడికి సంభ్రమంగా అనిపించింది. పెళ్ళైన కొత్తలో కనిపించిన దానికన్నా ఎక్కువ ఉత్సాహం కనిపించింది ఇందాక ఆమెలో. ఏమిటి తేడా? ఏమిటి ప్రహేళిక? అయోమయంగా ఆలోచిస్తూ డ్రెస్ సరి చేసుకుని బయటకు వచ్చేసరికి ప్రీతి వంటగదిలో హుషారుగా హమ్ చేస్తూ కాఫీ కలుపుతోంది. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాదే ఇలాంటి పగలు అని దీర్ఘం తీస్తోంది. ఉలిక్కిపడ్డాడు ఆర్య. తను ఎక్కడ పొరపాటు చేశాడో నెమ్మది నెమ్మదిగా అర్థమవుతున్న కొద్దీ అతడికి నవ్వు రాసాగింది. రోజంతా ఆఫీసులో పనిచేసి అలసిపోయి వచ్చిన ఆమెకి రాత్రి ఏవేవో అందమైన అనుభూతులు అందివ్వాలని తాపత్రయపడ్డాడు. అలసిన సమయంలో ఆమెకు కావలసింది విశ్రాంతి కానీ రొమాన్స్ కాదన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఇన్నాళ్ళు తన మీద ప్రేమతో ఆమె సహకరిస్తోంది కానీ అలసట వల్ల తనతో సమంగా ఎంజాయ్ చేయలేకపోతోంది. దాన్ని కూడా తాను అపార్థం చేసుకున్నాడు. పవర్ ప్రాబ్లం సాల్వ్ అయిందని శ్యామ్కి ఎక్కడ మెసేజ్ వస్తుందో అని భయంతో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వంటగదిలో ఉన్న ఆమెని వెనక నుంచి వెళ్ళి మళ్ళీ హత్తుకున్నాడు. ఏది ఏమైనా ఈ కథలో ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళు పడే బాధల గురించి కూడా కొంత చెప్తున్నట్టు అనిపించింది. వాళ్ళకు కూడా చాలా విశ్రాంతి అవసరం. ఆ విశ్రాంతి తర్వాత మనం మాట్లాడాలి, కానీ విశ్రాంతి లేకుండా వేరే రకంగా హింస పెట్టకూడదు అనేది నాకు ఒకటి అర్థమైంది దాంట్లో. మీ అందరికీ ఇలాంటి కథలు పెడుతున్నందుకు మీరు ఏవే ఫీల్ గారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చిన్నపిల్లల కథలు పెడుతున్నాను, రామాయణం మహాభాగవతం మళ్ళీ భారతం మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మధ్యలో ఏమైందంటే ఆ కథలు సరిగా ఆదరణకు నోచుకోవట్లేదని చెప్పని నేను కొంత తీసేయటం జరిగింది. కానీ నాకే ఫీలింగ్గా ఉంది, ఎందుకంటే చూడనివ్వండి, చూడనీయకపోండి, వినండి, విననీయకపోండి, కానీ నేను నా డ్యూటీ నేను చేయాలనేది మాత్రం డిసైడ్ అయిపోయాను. ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీ. సో అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అటే దైవత్వం గురించి మాట్లాడుతున్నాం, ఆధ్యాత్మికం గురించి మాట్లాడుతున్నాం, ఫ్యామిలీ స్టోరీస్ మాట్లాడుతున్నాం, సెంటిమెంటల్ స్టోరీస్ మాట్లాడుతున్నాం. ఇవి మాత్రమే ఎందుకు తక్కువ చేయాలనే ఉద్దేశంలో, దీనికి కూడా ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు అనే ఉద్దేశంలో కొన్ని కథల్ని మనం ఎక్కువ శృంగార భీతి లేకుండా, శృంగార ఎక్కువ డైలాగులు లేకుండా, వీలైనంతవరకు కనీ కనపడకుండా ఉండే విధంగా కొన్ని కథలు ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసి మీకు వినిపిస్తాం. దీన్ని వేరే విధంగా తీసుకోమాకండి. ఏ కథ మీకు ఆస్వాదించాలనిపిస్తే ఆ కథను ఆస్వాదించండి, అంతే. దీంట్లో వేరే ఉద్దేశాలు ఏమి లేవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.